ముందు మీరు పాలు తీసుకోండి. ఈ పాలం తాగేసి గ్లాసును బోర్లించే కంటే ఈ శోభనం పాలతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన. శోభనం పాలతో బిజినెస్ ఏమిటండి? ఈ పాలలో సుగంధ ద్రవ్యాలు కలిపి బాదం పప్పు పిస్తా పప్పు వేసి శోభనం దంపతుల స్పెషల్ అని పబ్లిసిటీ ఇచ్చి గంగా జలాన్ని సీలువేసి అమ్మినట్టుగా ఈ శోభనపు పాలను వెండి డబ్బాలో సీలువేసి అమ్మామనుకో, అమృతాంజనం అంత ఫేమస్ అవుతుందని నా నమ్మకం. అయినా అన్ని రోజులు పాలు విరిగిపోకుండా ఎలా ఉంటాయండి? విరిగిపోతే పెరుగవుతుంది, అప్పుడు శోభనం పెరుగు, శోభనం మజ్జిగ, శోభనం మిగడ, శోభనం వెన్న, శోభనం కోవాని మొత్తానికి ఏదో విధంగా ఉపయోగించుకుంటారు. కొన్నాక పారేలేరుగా. అయినా మన ఫార్ములా చాలా స్ట్రాంగ్ లే, అంత తేలిగ్గా విరిగిపో. ఆవులింతతో కలిసిన నీ నవ్వు ఎంత అందంగా ఉందో తెలుసా? ఏమండి, కొంప తీసి నా నవ్వును కూడా రికార్డ్ చేసి క్యాసెట్స్ గా అమ్ముతానంటారా? నన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు, అంతలోనే బిజినెస్ మెంట్ వచ్చేసింది. ఇంకా అది ఇది అందుకే అన్నారు, మొదటి రాత్రి ఒక్క క్షణం ఆలస్యం చేసినా వృధా చేసినా తిరిగి రాదు తేలేము అని. అవును, ఇంకా హీరోయిన్ రాలేదేమిటబ్బా? ఇదేమిటి, శోభనం పెళ్లి కూతురు పాల గ్లాసుతో కదా రావాలి, పక్కుచ్చుకొచ్చి. ఓహో, మంచం అవుక కిందే బాగుంటుంది. అసలు మంచం చూడు బాల, మేము ప్లాట్ఫామ్ మీద కూడా కిందే పడుకునే వాళ్ళం, నైన్ డౌన్ వచ్చినా సరే మెలకు వచ్చేది కాదు, కిందే బాగుంటుంది. కానీ భర్త కింద పడుకోవడం బాగుంటుందిగా, మీరు మంచం పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. కిందైనా పైనైనా ఇద్దరం కలిసి పడుకోవాల్సిందేగా, నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు అభ్యంతరం ఉంది, మీరు అర్థం చేసుకుంటానంటే చెబుతాను. పొద్దున్నే నిద్ర లేచాక సావధానంగా నువ్వు ఎన్నైనా చెప్పు, ఈ రాత్రికే మాట్లాడాలా? అవును, ఈ రాత్రికి అన్ని విషయాలు తెలుసుకుంటే తెల్లవారేటప్పటికి మనసు కుదుట పడుతుంది. చూడండి, నా జీవితంలో మొదటి నుంచి నా భర్తకు ఒక స్టేటస్ ఉండాలని, ఉద్యోగం, హోదా, కారు, ఒక ఫ్లాట్ ఉండాలని అనుకున్నాను, ఒక ఆడదానిగా. నా కోరిక తప్ప? తప్పులేదు. మిమ్మల్ని చూసి సరదా పడేదాన్నే గాని ఏ రోజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. మరలా అనుకోవద్దు, నేనేదైనా మొహం మీదే చెప్తాను. పర్వాలేదు చెప్పు. ఇప్పుడు మిమ్మల్ని నా భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, ఎందుకంటే జరిగిపోయింది మనం మార్చలేం కనుక. కానీ జరగవలసింది మార్చుకోవటం మన చేతుల్లో ఉంది గనక దాన్నైనా సరిచేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ నిర్ణయం ఏదైనా సరే దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. థాంక్స్. ఈ సమస్య ఇంత తేలిగ్గా తీరుతుంది అనుకోలేదు. అదేమిటో చెప్పు, వెంటనే తెలిచేస్తాను. మీరు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, అలాగే మంచి స్టేటస్ సంపాదించాలి. ఓకే. నేను ఎలాంటి భర్తను కావాలని కోరుకున్నానో అలాంటి భర్తగా మీరు మారాలి. ష్యూర్. ఈ రాత్రి గడవని, ఆ తర్వాత నాలో వచ్చిన మార్పుకి నువ్వే అదిరిపోతావు. ఈ రాత్రి గడిచాక మారటం కాదు, మీరు మారాకే ఈ రాత్రి గడవాలి. మీకు ఉద్యోగం వచ్చేదాకా ఈ గదిలో మీరు నేను కేవలం స్నేహితులం, భార్యాభర్తలు మాత్రం కాదు. ఇందులో తప్పేమీ లేదండి, 100% కరెక్ట్. సంసారంలో పడ్డామనుకోండి సాధించవలసిన దాని మీద దృష్టి ఉండదు. ఈలోగా పిల్లలు పుట్టి సంసారం పెరుగుతుంది, అప్పుడు కరువు వస్తుంది, ఉన్న తెలివితేటలు కూడా ఆకలి మంటల్లో మాడిపోతాయి. అందుకనే సంసారానికి కావలసినవన్నీ తీర్చిదిద్దుకుని జీవితాన్ని ప్రారంభించామనుకోండి తృప్తిగా ఉంటుంది. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. మాయా బతుకే లోయ, పెళ్ళైన వాడి బతుకు ఔటరేనయ్య, పెళ్ళం హిట్లరేనయ్య, మొగుడు బట్లరేనయ్య. ఏంటి మామా, ఎందుకు ఏడుతున్నా? ఆడవకి ఏడు చేయబట్టాది, నిన్న మొన్నటి దాకా పట్టాల మన చెట్టా పట్టాలు వేసుకుని చెంగు చెంగు ఎగిరిన మన చెక్కడు దొరకడలకి పెళ్ళైపోయింది. ఇయాల్టితో వాళ్ళ స్వతంత్రం ఆనందం మొత్తం పోయింది, వాళ్ళ బతుకు నా బతుకులాగా అయిపోయింది. నీకేమైందంట, పూటకి 3 సార్లు పెడతానగా, పట్టాలకు అడ్డంగా పడుకోబెడితే రేలడిపోతా. కానీ నీకేం కాదు, అట్టా పెంచాను. నువ్వెంత పెంచినా పెళ్ళం పక్కన మొగుడు బతుకు పెనం మీద అట్టు లాంటిదే, చూడటానికి బాగానే ఉంటది, సొరసొరలు ఆడిపోద్ది. టేక్ ఆల్ ఇంట్రెస్ట్. పెళ్ళైనాకే శ్రీరాముడు అడవులకు పోయాడు, పెళ్ళైనాకే కృష్ణుడు పెళ్ళం కాలట్టుకున్నాడు, పెళ్ళైనాకే వెనకటేశ్వర స్వామి వైకుంఠం అది తిరుపతిలో సెటిల్ అయిపోయాడు. అందుకనే పెళ్ళి ఇంకెప్పుడు చేసుకోకూడదు మళ్ళీ. అదేమిటి, ఆడపిల్లకి పెళ్లి చేసిన తల్లిలో అలా కన్నీళ్లు పెట్టుకుంటావు?
ఇద్దరు కోడళ్ళకు నువ్వు అత్తగారు కూడా అయ్యావు, ఆనందించు. పిల్లలకి పెళ్లిళ్ళు జరిగినందుకు సంతోషమే, కానీ ఆడపిల్లల్ని పంపినట్టు వాళ్ళని అత్తారింటికి పంపిస్తున్నాను చూడండి, అందుకే బాధగా ఉంది. ఈ క్వార్టర్సే ఇంకొంచెం పెద్దదయ్యి ఉంటే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళుగా. నువ్వన్నది నిజమే, కాని మన ఇద్దరికి ఎంతో విశాలంగా కనిపించే క్వార్టరు ఇంతలోనే తీరుకైపోతుందని నేను అనుకోలేదు. ఏమండి, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టేసరికైనా సొంతగా మనం ఇల్లు కట్టుకుందామండి. సొంత ఇల్ల, సొంత ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడమే నా సిన్సియారిటీకి నిదర్శనం. అయినా నీ మాట ఎందుకు కాదనాలి. అలాగే తప్పకుండా, కానీ నెరవేరదు. రే చూసావరా, బాబాయి చిన్నమ్మ ఎంత బాధపడిపోతున్నారు. వాళ్ళకి పిల్లలు లేక మనల్ని సొంత పిల్లల్లా చూసుకున్నారు. సో మనకు పిల్లలు పుట్టేలోగా వాళ్ళకు మంచి కాటేజ్ కట్టే వాళ్ళరా. నీ మొహం నీ వల్లే అవుతుందిరా. కాటేజ్ కట్టించే బాధ్యత నాది. అమెరికన్ స్టైల్లో మంచి కాటేజ్ కట్టి జాపనీస్ విండోస్ పెట్టి నేను ప్రెజెంట్ చేస్తాను. కానీ నువ్వు కూడా అదే స్టైల్లో పిల్లల్ని కానీ బాబాయ్కి ఇవ్వాలి. ఏ నువ్వు పిల్లలు కనవా? నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయరా. నేను అనుకున్నది సాధించే వరకు పిల్లలు కనకూడదని నా ఐడియా. సో ఆ కాటేజ్ కట్టించే బాధ్యత నాది, పిల్లల్ని కనే బాధ్యత నీది. నాది కాదు, నా పెళ్ళంది. ఓకే నీ పెళ్ళంది. మీకు జాబ్ వచ్చిన తర్వాతే మనకి ఫస్ట్. మిస్టర్ చైతన్య సార్, మా కంపెనీ డెవలప్మెంట్ స్కీమ్కి మేము ఇచ్చిన అనౌన్స్మెంట్ చూసి మీరు ఇచ్చిన సజెషన్స్, ప్లాన్స్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి బాగా నచ్చినాయి. చిత్రం ఏంటంటే, జస్ట్ 3 ఇయర్స్ అగో మా కంపెనీలో జాబ్ కోసం మీరు అప్లై చేశారు. ఎస్, అందుకని మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆ డెవలప్మెంట్ సెక్షన్కి మిమ్మల్ని మేనేజర్గా అపాయింట్ చేయదలిచాం. చూడండి, డిగ్రీ చేతికొచ్చి ఏం చేయాలో తోచినప్పుడు మీ జాబ్ కోసం అప్లై చేసింది నిజమే. ఇప్పుడు కొత్త గొప్ప ఆధారం దొరికింది. సో మీ జాబ్తో నాకు పని లేదు. మిస్టర్ చైతన్య, నువ్వు తెలివైన కుర్రాడు అని తెలిసి పిలిచి ఉద్యోగం ఇస్తానంటే నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు. నీకు తెలుసుగా, ఎందరో మేధావులు ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు. కాళ్ళ దగ్గరికి వచ్చిన ఉద్యోగాన్ని కాదనటం అవివేకం. సరే ఒక పని చేయండి, నా వల్ల మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంటున్నారు కాబట్టి నా కృషికి జీతం వద్దు, పార్ట్నర్షిప్ ఇవ్వండి. పార్ట్నర్షిప్పా? ఏం వెళ్ళకోలంగా ఉందా? మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు. నాకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు కబురు పంపినా నా సర్వీస్ని మీకు అందజేయడానికి నేను రెడీ. బాయ్. మనస వాచ కర్మణ, దేవుడి మీద విశ్వాసం ఉంచి బైబిల్ ఖురాన్ బావిదుపై ప్రమాణం చేసి. ఈ ఇంటర్వ్యూ సదుద్దేశంతో చేసేదే కానీ దురుద్దేశంతో చేసేది కాదు. సార్, సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ చేసినట్టు ఉద్యోగం చుట్టూ ఇది నా 147వ ప్రదక్షిణ సార్. ఐ మీన్ ఇంటర్వ్యూ సార్. అంతా ఫస్ట్ నైట్ ప్రాబ్లం సార్. ఫస్ట్ నైట్? అదే ఫస్ట్ ఫుడ్ ప్రాబ్లం సార్. వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్? ఎంఏ ఎకనామిక్స్, గోల్డ్ మెడల్ కూడా ఉంది. చూడండి, మీరు వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, ఆఫీస్లో ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎప్పుడు చీకటి పడుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది, ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఇలాంటి సిల్లికి వచ్చింది నేను అడగనండి. ఎందుకంటే మా ఆఫీస్ అంత డీసెంట్. సో యు ఆర్ క్వాలిఫైడ్. కంగారు పడుతుంది, కూర్చోండి కూర్చోండి. యు ఆర్ అపాయింటెడ్. అనే ముందు ఒక చిన్న ఫార్మాలిటీ ఉంది, చెప్పండి. ఇది చాలా గుడ్ విల్ అన్న కంపెనీ, దీని టర్న్ ఓవర్ 25 లక్షలు. దీన్ని ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ ఎక్కడానికి చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. అవి ఎక్కినందుకు గుడ్ విల్ డిపాజిట్ 20,000 కట్టాలి. ఈ ఆఫీసులో ఫర్నిచర్ అంతా ఇంపోర్టెడ్, ఒక పేపర్ వెయిట్ జారి పడితే 1,000 రూపాయలు ఉంటుంది. అందుకని ఫర్నిచర్ డిపాజిట్ 10,000, స్ట్రైక్ అవార్డింగ్ డిపాజిట్ 20,000, సెక్యూరిటీ డిపాజిట్ 40,000, మొత్తం అంతా కలిపి 1,00,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 100,000 రూపాయలు నా దగ్గరుంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? వడ్డీ వ్యాపారం పెట్టుకుని మీలాగా బ్రహ్మాండంగా బ్రతుకుతాను. ఒక్క విషయం చెప్తాను వినండి, తోక ఆడించిన, గిట్టతో గీకిన, ఓండ్ర పెట్టిన, గాడిదని గాడిదని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంతసేపు మీరు చేసిన ఇంటర్వ్యూలో నేను గాడిదని తెలుసుకున్నావా? థ్యాంక్స్. ఆ విషయం నేను చెప్పకుండా మీరే తెలుసుకున్నాను. ఏమిటి రోజు మా వాళ్ళ కూరలు ఇస్తున్నావా? ముందాలి ఇంటికెళ్ళి కాయగూరలు ఇచ్చాకే నేను బయట వ్యాపారం చేసుకుంటాను. ఎలా ఉన్నారే? బాగున్నారమ్మా. చైతన్య బాబు గారు దోసకాయ పచ్చడి చేయమంటే పుష్పమ్మ గారికి బీరకాయ పచ్చడి తినాలనున్నా దోసకాయ పచ్చడి చేస్తారు. కానీ రామారావు బాబు గారి ఇంట్లో ఆయన వంకాయ కూర వండమంటే కుదరదు, నేను ములక్కాడు కూరే వండుతాను అంటారు రామగారు. సర్లేవే, మా కోడళ్ళు ఏమైనా చింతకాయలు మామిడికాయలు అడుగుతున్నారా? పులు పాలకి ఇష్టం లేనట్టుందమ్మా, అవి ఏమీ అడగట్లేదు. నీ మొహం, అడిగే టైం వస్తే వాళ్ళే అడుగుతారులే. అంతగా ఊగిపోతావు, కళ్ళు తిరుగుతాయి. దానికోసం ఓ మామిడి చెట్టు చింత చెట్టు రెడీ చేశాను అమ్మగారు. అన్నట్టు బాబు గారు చైతన్య బాబు గారు ప్రెస్ కొట్టున్నారంట. అమ్మో ఇలా కాదు, ముందుగా చీటీలు వేస్తాను, అందులో ఎవరికి స్త్రీ వస్తే వారే టీ తాగాలి. పరమేశ్వర
లేదు అయ్యా ఇందులో లేదేటి లేదు yes I got it శ్రీనాదే తీనాదే చూడండి శకునికి వారి సోదరులందరూ మెతుకు మెతుకున త్యాగం చేసి వాడిని బతికించినట్టుగానే మీరందరూ మీ ఆహారాన్ని త్యాగం చేసి రోజుకో సింగిల్ టీ అయినా నాకు ఇప్పించకపోతే నేనుండను ఈ ప్రెస్ ఉండదు దీన్ని అమ్మేవాడు ఉండడు కొనడానికి వచ్చేవాడిని బుట్టలో వేసేవాడు ఉండడు అప్పుడు మీకు ఉద్యోగాలు ఉండవు అందరూ రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది సార్ ఇప్పుడెందుకు సార్ హిట్లర్ యాక్టింగ్ ఎవరైనా వచ్చినప్పుడు కదా తాగేదేమో సింగిల్ టీను చేసేదేమో డబుల్ యాక్టింగ్ ను అదేం కర్మ మన ప్రెస్ లో పెద్ద కర్మ కార్డులు ప్రింట్ చేయించడానికి కూడా ఎవరు రావడం లేదు సార్ వస్తున్నారు కానీ నీ మొహం చూసి వెనక్కి పోతున్నారు ఏమయ్యా కవి అసలు నువ్వేమీ ఆలోచించవా కోలాటం కర్మలో ఇన్ని పెన్నులు పెట్టుకున్నావే తప్ప ఇంక దిలించి ఒక్క అక్షరం ఎన్నడైనా రాసావా ఎందుకు పెన్నులు సుతే గన్నుల్లా ఉన్నాయి శేతగనుడి చేతిలో పెన్నున్నా ఎస్టే గన్నున్నా ఎస్టే తప్పు దొందార్దొందనిస్తోంది నీలాంటి మొహానికి కోడి గుడ్డు కూడా గాడిద గుడ్డులా కనిపిస్తుంది అది నీ కర్మ తప్పు చేసే వాళ్ళకి తప్పుడు అర్థాలు వస్తాయి సార్ సార్ నేను ఒక రసించేశాను సార్ వినిపించుకో పాఠక మహాశైలారా మా ప్రెస్ చాలా కిట్ట పరిస్థితిలో ఉంది సార్ నేను లేనండి ఎక్స్క్యూజ్ మీ సార్ భవానీ శంకర్ రామ్ లోహియా తిలక్ హిట్లా ఎవరండి మేమే మీ బాకీ త్వరలో తీరుస్తాం నేను అప్పేమీ ఇవ్వలేదండి అయితే చెప్పండి శుభలేఖలా పెద్ద కర్మ కార్డులా అదేం కాదు ఈ ప్రెస్ అమ్ముతారని పేపర్లో వేశారుగా దాని గురించి కొనే ముందు మీకు మాట మా ప్రెస్ లో అనేక గ్రంథాలు చతుర్వేదాలు పంచలోహాలు సత్యక్రవర్తుల కథలు సప్తమహర్షుల కథలు అష్టాదశ పురాణాలు ఇవన్నీ ప్రింట్ అయి అతి పవిత్రతతో చివరికి స్థితికి వచ్చింది వేరే ప్రఖ్యాత రచయిత గండభైరుండం గారు గుళ్ళోలింగం అనే నవల గురించి ఆలోచిస్తున్నారు ఇంకా కాగితం మీద పెట్టలేదు ఈవిడ ప్రఖ్యాత రచయిత్రి దెబ్బల సుబ్బమ్మ గారు సరే నేను చెప్పేది సావధానంగా వినండి మీకుంటే చిన్న చిన్న లోపాల వల్ల ఈనాటి పాఠకులకు తగినట్టుగా రచనలు అందించలేకపోయారు ఈ ప్రశ్నలో నాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోవాలో ఏది ఏ విధంగా చేయాలో డిసైడ్ చేసి క్షణాల మీద డెవలప్ చేస్తా అడ్వాన్స్ అవును ఈ ప్రెస్ ద్వారా ఒక వీక్లీ మ్యాగజైన్ నడపబోతున్నాను దానికి అనుబంధంగా ఒక పక్షపత్రిక ఒక మాసపత్రిక పెద్ద బ్యాంక్ తో రిలీజ్ అయిపోతున్నాను మెయిన్ గా సినిమా ఫీల్డ్ ని పొలిటికల్ ఫీల్డ్ ని కవర్ చేద్దాం అవునండి హీరోయిన్ల ఫోటోల మీద హీరో చెత్త సంతకాలు చేయించి టెంట్ పేజ్ లో అచ్చుగుద్దాం అనుకోండి మన పత్రిక ఎడపడే వాయించేస్తుంది సంతకాలు చేయించటాలు గుతటాలు వాయించటాలు తప్పు నీ కర్మ అప్ప అంటే పప్ప అన్నట్టు వినపడుతుంది మీరేం కంగారు పడకండి అప్పుడప్పుడు మా గురువు గారికి ఇట్లా పూంతూ ఉంటాడు శుభమ్మ నా మాటను కాసేపు వెళ్ళిపోమ్మా ఓకే దీని ఫోన్ నేను కాబట్టి లాభంలో 60% నాది 40% మీది ఓకే ఓకే పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు గాను గుడ్ విల్ కింద మాకు ఒక 25,000 రూపాయలు మీరు ఇచ్చారనుకోండి మా అప్పుల వాళ్ళు మీ పేక నొక్కకుండా ఉంటారు 25,000 మినిమం అమౌంట్ ఓకే అండి